పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు. మిత్రులారా, నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్య శతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోనూ, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. వనమురసాల సాలమున పాడెడు కోకిల గాన పక్షి, ఇంపును మరి సొంపు నింపు నవమోహన గీతము, కోవిదుండు పాడును నిదురించు సంఘము కడుంగడు భావరస ప్రపూర్ణమై, కనులను విచ్చి చూచు రవిగాంచిన పద్మచయంబు కైవడిన్. అడవిలో మామిడి చెట్టుపై మనోహరముగా పాడునట్టి కోకిల గానము వలె నేర్పరి అయిన పండితుడు ఆనందమును మరియు సుఖమును ప్రసన్నతను హాయిని కలిగించునట్టి కృత్త మోహనరాగ గీతమును పాడును. అప్పుడు నిదురించు జనుల సమూహము మిక్కిలి భావరసముతో నిండిన సూర్యుని చూచిన పద్మముల సమూహము వలె కనులను విప్పి చూచును. వనధి లోపల మునిగి మణులు తీసిన రీతిని సుకలో బంగారమేరినట్లు, అరటుల నుండి కప్పురముగై కొను భాతి పూల లోపల తేనె పొందినట్లు, తారలలోనరుంధతిని చూపిన మాడ్కి లతలయందత్తరులాగినట్లు, కుటజము నుండి రంగులనెత్తు కైవడి పాలలోపల వెన్నబడసినట్లు, దేశ భాషల తెల్గట్లు తీసినారో లేక సహజ మాధుర్య రత్నాకరంబుగలదో, గీర్వాణవాణినౌగాదనంగా చేయుచున్నది ఉండేది చేయలేదు. సముద్రము లోపల మునిగి శ్రేష్టములైన మణులను రత్నములను తీసిన విధముగాను, ఇసుకలో బంగారము ఏరినట్లు, అరటి జాతి చెట్ల నుండి కర్పూరమును తీసుకొను విధంగాను, పూల లోపల తేనెను పొందినట్లు, నక్షత్రములలో అరుంధతి నక్షత్రమును చూపించినట్లు, లతల నుండి అత్తరును లాగిన విధంగాను, కొండమల్లె అవిశ వంటి చెట్ల నుండి రంగులను తీసినట్లు, పాల లోపల వెన్నను పొందినట్లు, దేశ భాషల నుండి శ్రేష్టమైన తెలుగును ఆ విధముగా తీసినారో లేక ఆ తెలుగు భాషలో సహజమైన తీయదనము అనేడు సముద్రము కలదో ఏమో, కానీ సంస్కృత భాషను కూడా కాదని అనేటట్లు చేయుచున్నది. మరి ఒక భాష ఏదియు ఈ విధంగా చేయలేదు. జననీ వర్గము జన్మభూమి చయమున్ జాతీయ విద్యా సమార్చనముల్ సేయు ప్రపంచమంతయు సముత్సాహంబుతో నందుమా తెనుగుంబాసరసానుమోదమున నింపు సొంపారు, దీనిని పూజించెడు వారి భాగ్యమిక వర్ణింపంగ సామాన్యమే. మాతృదేవతల సమూహము, జన్మించిన భూముల సమూహము, జాతీయ విద్య యొక్క పూజలు చేయు ప్రపంచమంతయును మిక్కిలి ఉత్సాహముతో పొందు మా తెలుగు భాష రసముతో కూడిన సంతోషముతో ఎంతో మాధుర్యముతో వెలుగొందును. ఇటువంటి తెలుగు భాషను పూజించడు వారి భాగ్యమును వర్ణించుట
సాధారణమా? అరయన్ కోవిద కోటి లోకమున కళ్యాణంబు చేకూర ప్రేమరసోత్పాదిత జాతి గీతములు రమ్యం బొప్పగా పాడి సోమరసాస్వాదన మత్త చిత్తులెరుగంగారాని మాధుర్య ధుర్య రసోత్సాహము నింపన్ ఇంపొసగు కావ్యంబన్ సామాన్యమే. పరిశీలించి చూచినచో పండితులు, ఈ లోకమునందు ప్రజలందరికీ శుభము మేలు కలుగునట్లుగా ప్రేమరసమును పుట్టించు జాతీయ గీతములను మనోహరముగా పాడి సోమరసమును అనగా మత్తు పానీయమును త్రాగినందువలన పరవశమైన చిత్తము కలవారు కూడా తెలుసుకొనుటకు సాధ్యము కాని మాధుర్యం యొక్క బరువుతో మక్కువతో కూడిన ఉత్సాహమును నింపునట్లుగా సంతోషమును కలిగించు కావ్యము అంటే సామాన్యమా? జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.